కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రతిరోజు ప్రభుత్వ సెలవు దినాలలో ఆదివారం కూడా నిరంతరంగా కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన వారందరూ 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారు తమ గుర్తింపు కార్డులతో దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, ఇటు అవకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోగలరని అన్నారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం COVID-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత విస్తరించినందున జిల్లాలో కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ కేంద్రాలు 15, అవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తంగళ్లపల్లి, నేరెళ్ల, కోన్రాపేట, బోయినపల్లి, కొదురుపాక, విలాసాగర్, వేములవాడ, ఇల్లంతకుంట, గంభీరావుపేట, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, పోత్గల్, పట్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పిఎస్ నగర్, అంబేద్కర్ నగర్ మరియు జిల్లా ప్రధాన ఆసుపత్రి, సిరిసిల్లలో ప్రజలందరూ సామాజిక బాధ్యతగా గుర్తించి COVID-19 నివారణకు ప్రజలందరూ సహకరించాలని, అనుమానిత లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని, ప్రతిరోజు అంటే సెలవు దినాల్లో ఆదివారం కూడా చేస్తారని అన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది COVID-19 పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ మహేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కపిలసాయి పాల్గొన్నారు.